సినిమా ఆయన మహా వీడియో టాకీస్ రాజా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటది మ్యాటో క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం నాని దసరా మూవీ 3 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్ అయినాయి బద్దల్ బాసింగాలు అయినాయి 3 రోజుల పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా మూవీకి సంబంధించి అయినాయి ధూమ్ ధామ్ దోస్తాన్ ఇరగమరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ ఇరగమరగ చేద్దాం ఇరగేశాడు తిరగేశాడు మరగేశాడు దసరా మూవీకి సంబంధించి కలెక్షన్స్ ని మడతెట్టాడు ధరణి గడిచిన 3 రోజుల్లో తన కెరియర్ లోనే బీభత్సమైన కలెక్షన్స్ చూశాడు నాని ఆ బీభత్సానికి హోల్ అండ్ సోల్ కారణం నానినే ఆ మ్యాటర్ కు సంబంధించి నానిని ఎగరేసి అభినందించాలి మొహమాటమే అవసరం లేదు కొన్ని వెలుతులు తప్పించి గడిచిన 3 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దసరా మూవీ దున్నుడు అదుర్స్ అనే చెప్పాలి ముఖ్యంగా దసరా మూవీ కొమ్ముడు నైజాం లోను యుఎస్ఏ లోను అల్టిమేట్ అన్బిలీవబుల్ మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి శనివారం నాడు వచ్చిన కలెక్షన్లతో అంటే 3 రోజుల్లో వచ్చిన కలెక్షన్లతో నైజాం వరకు యుఎస్ఏ వరకు సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని ప్రాఫిట్స్ కూడా తీసుకోవడం మొదలు పెట్టేసింది రెండు కూడా పెద్ద ఏరియాలే నాని మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని చూస్తే బిజినెస్ కూడా పెద్దగానే జరిగింది బ్రేక్ ఈవెన్ కి నైజాం వరకు 13 కోట్ల షేర్ రావాలి ఓవర్సీస్ వరకు 6 కోట్ల షేర్ రావాలి పెద్ద నెంబర్స్ అవి ఎంత మంచి హిట్ ఆకొచ్చినా ఫుల్ రన్ లో నాని ఆ నెంబర్స్ కొడతాడు అనుకున్నారు రిలీజ్ కు ముందు ఎక్స్పెక్టేషన్స్ అలాగే ఉన్నాయి ఇప్పుడు చూస్తే 3 రోజుల్లోనే అంత పెద్ద నెంబర్స్ ని మడతెట్టేశాడు ఆ రెండు ఏరియాల్లోనూ కెరియర్ బెస్ట్ నెంబర్స్ పెట్టుకున్నాడు నైజాం వరకు దసరా మూవీ శనివారం నాడు అంటే 3 రోజున అరౌండ్ 4 కోట్ల 10 లక్షల షేర్ చూసింది నైజాం వరకు టోటల్ 3 రోజుల కలెక్షన్ల షేర్ చూసుకుంటే 14 కోట్లకు పైన ఉంది నైజాం వరకు సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ థియేటర్ బిజినెస్ వాల్యూ 13 కోట్లు శనివారం నాడు వచ్చిన కలెక్షన్లతో నైజాం డిస్ట్రిబ్యూటర్ కోటి ప్రాఫిట్ లో ఉన్నాడు తెలంగాణ వరకు నాని సినిమా 14 కోట్ల షేర్ చూడటం అనేది ఇదే ఫస్ట్ టైం పోతే దసరా మూవీ ఇక్కడికే ఆగటం లేదు తెలంగాణ వరకు 20 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేసే దూకుడుతోనే ఉంది కొంతమంది దసరా మూవీని నైజాం వరకు దిల్ రాజు రిలీజ్ చేశాడు 9 కోట్లకే బిజినెస్ జరిగింది 2వ రోజు నుంచే దిల్ రాజు బీభత్సంగా ప్రాఫిట్స్ తీసుకుంటున్నాడు అని చెప్పుకుంటా వస్తున్నారు పోతే తెలుస్తున్న న్యూస్ ఏమిటి అంటే దిల్ రాజు దసరా మూవీ మీద నైజాం వరకు 10 కోట్ల వరకు మాత్రమే పెట్టుబడి పెట్టడానికి సుముఖత వ్యక్తం చేశారు కానీ ప్రొడ్యూసర్ చదలవాడ 13 కోట్లు పెట్టి దసరా నైజాం రైట్స్ కొనుక్కున్నారని తెలుస్తుంది సో నైజాం లో దసరా మూవీతో ప్రాఫిట్స్ తీసుకుంటుంది దిల్ రాజు కాదు చదలవాడ శ్రీనివాసరావు గారు సండే రోజున కూడా తెలంగాణ వరకు దసరా మూవీ 4 కోట్ల షేర్ ఈజీగా తీసుకునే ఛాన్సులు కనపడుతున్నాయి తెలంగాణలో మాత్రం సినిమాతో బంపర్ ప్రాఫిట్స్ తర్వాత యుఎస్ఏ ద న్యూ మాస్ ఏరియా ఆఫ్ తెలుగు సినిమా మార్కెట్ అక్కడ దసరా మూవీ అస్సలు ఎటువంటి డీవియేషన్ లేకుండా వీర దంచుడు దంచు వదిలి పెడుతుంది ఆ అల్టిమేట్ దంచుడు మూలంగానే దసరా మూవీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోవడమే కాదు నాని కెరియర్ బెస్ట్ నెంబర్ పడిపోయింది యుఎస్ఏ వరకు ఇంతకు ముందు వరకు నానికి యుఎస్ఏ లో 7 $1 మిలియన్ కలెక్షన్స్ చూసిన సినిమాలు ఉన్నాయి ఆ 7 సినిమాల్లో ఏ సినిమా కూడా 1.4 మిలియన్ అంటే $14 లక్షల పైన కలెక్షన్లు చూసిన సినిమా లేదు అలాంటిదే దసరా మూవీ 8వ $1 మిలియన్ మూవీగా నానికి కొత్త మైల్ స్టోన్ క్రియేట్ చేయడం వరకే కాదు ప్రీమియర్స్ తో కలిపి 3 రోజుల కలెక్షన్లతోనే యుఎస్ఏ వరకు కెరియర్ బెస్ట్ నెంబర్ ఇచ్చేసింది శనివారం నాడు వచ్చిన కలెక్షన్లతో సినిమా $1.4 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసింది ఆదివారం నాడు వచ్చే ఎర్లీ కలెక్షన్లతో $1.5 మిలియన్ మార్క్ ని కూడా టచ్ చేస్తుంది సాటర్డే వచ్చిన కలెక్షన్లతో యుఎస్ఏ వరకు బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రాఫిట్స్ పంచడం మొదలు పెట్టేసింది దసరా మూవీ తెలంగాణ వరకు యుఎస్ఏ వరకు దసరా మూవీ ఇటువంటి అబ్జెక్షన్స్ కి అవకాశం ఇవ్వకుండా బ్లాక్ బాస్టర్ స్టేటస్ తెచ్చేసుకుంది 3 రోజుల రన్ తోనే కర్ణాటకలో కూడా దసరా మూవీ 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రాఫిట్స్ ఇస్తుంది అని తెలుస్తుంది పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయింది దసరా మూవీ పోతే తెలుగులో తప్పించే మిగతా లాంగ్వేజెస్ లో పెద్ద ఇంప్రెషన్ తీసుకోలేదు తమిళ కన్నడ మలయాళం నుండి కాకపోయినా హిందీ నుండి బెటర్ రెస్పాన్స్ ఉంటది దసరా మూవీకి అని గట్టిగానే ఎక్స్పెక్టేషన్స్ నడిచాయి పోతే హిందీ ఆడియన్స్ దసరా మూవీని సరిగ్గా పట్టించుకున్న పరిస్థితి కనిపించడం లేదు మిగతా లాంగ్వేజెస్ అంటే ఆప్షనలే కానీ తెలుగు వెర్షన్ కి సంబంధించి కూడా దసరా మూవీకి ఒక వెలితి కనబడుతుంది ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ రోజున దసరా మూవీకి బ్రహ్మాండంగానే కలెక్షన్స్ వచ్చాయి కానీ 2వ రోజు నుండి తెలంగాణ యుఎస్ఏ లో కనిపించినంత ధూమ్ ధామ్ కనిపించడం లేదు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇరగమరగ ధూమ్ ధామ్ ఉన్నట్టయితే 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈజీగా దసరా మూవీ 45 కోట్ల షేర్ చూసుండేది ఆంధ్రప్రదేశ్ లో కంపారిటివ్లీ డల్ పర్ఫార్మెన్స్ మూలంగా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోవడానికి పెద్ద నెంబర్ ని ఇంకా సినిమా చేజ్ చేయాల్సి ఉంది రిలీజ్ రోజున ఆంధ్రప్రదేశ్ వరకు దసరా మూవీ 7 కోట్లకు పైన షేర్ చూసింది మెంటల్ మాస్ నెంబర్ అది 2వ రోజున చూసుకుంటే షేర్ 2.5 కోట్లకి పడిపోయింది 3వ రోజున కూడా కలెక్షన్స్ లో గ్రోత్ చాలా అంటే చాలా తక్కువగా ఉంది శుక్రవారంతో పోల్చుకుంటే శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ లో దసరా మూవీ కలెక్షన్స్ ఎంత పెరిగాయి 20 లక్షలు పెరిగాయి అంతే
రెండో రోజున 2.5 కోట్ల షేర్ వస్తే, మూడో రోజున 2.70 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ వరకు దసరా మూవీకి జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ అరౌండ్ 21 కోట్లు ఉంది. మూడు రోజుల్లో సినిమా ఆంధ్రప్రదేశ్ వరకు రిపోర్ట్ చేసిన షేర్ అరౌండ్ 12 కోట్లు ఉంది. ఆంధ్రప్రదేశ్ వరకు దసరా మూవీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోవడానికి ఇంకా 9 కోట్ల షేర్ వెనక్కి తెచ్చుకోవాలి. అంటే వీకెండ్ లోనే కాదు, వీక్ డేస్ లో కూడా దసరా మూవీ ఆంధ్రప్రదేశ్ వరకు బెటర్ గా పర్ఫామ్ చేయాలి. లేకపోతే మాత్రం బ్రేక్ ఈవెన్ అవ్వటం కష్టం. తెలంగాణలోను యూఎస్ఏ లోను టాప్ లెవెల్ లో పెర్ఫామ్ చేస్తుంది కాబట్టి ఓవరాల్ గా సినిమా బ్లాక్ బాస్టర్ అనిపించుకున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ వరకు ఆ వెలితి అలాగే మిగిలిపోద్ది. ఇక్కడ ఆడియన్స్ ని తప్పు పట్టడానికి లేదు, కంటెంట్ లో పొరపాట్లు ఉన్నాయి. ఆ పొరపాట్లని కప్పిపుచ్చడానికి కొంతమంది డీ కోడింగ్లు చేస్తున్నారు. అది లాజిక్ల్ని పక్కన పెట్టి సినిమాలో ఎంటర్టైన్మెంట్ కోసం లాజిక్ల్ని పక్కన పెట్టవచ్చు, కానీ ఒక సంగతిలో వాస్తవాన్ని బయటికి తీసుకురావడానికి చేసే డీ కోడింగ్ లో కూడా లాజిక్ల్ని పక్కన పెడితే అది నిజం చెప్పటం అవ్వదు, వాస్తవాన్ని ఏమార్చటం అవుద్ది. ఈ ఫేక్ డీ కోడింగ్ల గురించి, దసరా మూవీ కంటెంట్ లో ఉన్న పొరపాట్ల గురించి, బ్లండర్స్ గురించి రేపటి నుండి మాట్లాడుకుందాం. దసరా మూవీ మూడో రోజున 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే అరౌండ్ 6.80 కోట్ల షేర్ చూసింది. అందులో 4.10 కోట్ల షేర్ తెలంగాణ నుండి, 2.70 కోట్ల షేర్ ఆంధ్రప్రదేశ్ నుండి. టోటల్ 3 రోజుల కలెక్షన్ల షేర్ 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే నియర్లీ 27 కోట్లు ఉంది. ఓవర్సీస్ వరకు దసరా మూవీ 6 కోట్లకు పైన షేర్ చూసింది మూడు రోజుల్లో. ప్రపంచవ్యాప్తంగా అన్ని వెర్షన్స్ లో కలిపి మూడు రోజుల్లో సినిమా రిపోర్ట్ చేసిన టోటల్ కలెక్షన్ల షేర్ 37 కోట్లకు పైన ఉంది. మూడు రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ల గ్రాస్ 71 కోట్లు దాటింది. అనుమానమే లేదు సినిమా ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యే లోపు వరల్డ్ వైడ్ 100 కోట్ల గ్రాస్ చూస్తుంది. ఫస్ట్ టైం నాని కెరియర్ లో 100 కోట్ల గ్రాస్ చూపించిన సినిమాగా దసరా నిలిచిపోద్ది. కానీ రిలీజ్ రోజున దసరా మూవీకి బాక్సాఫీస్ దగ్గర కనిపించిన రెస్పాన్స్ అల్టిమేట్ రెస్పాన్స్ అనే చెప్పాలి. ఆ రెస్పాన్స్ ని అంచనా వేస్తే 100 కోట్ల షేర్ చాలా ఈజీ మ్యాటర్ అయి ఉండేది సినిమాకి. సినిమాలో ఉన్న ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి కొన్ని డీవియేషన్స్ ఉన్నప్పటికీ టెర్రిఫిక్ గా నాని ఆడియన్స్ ని థియేటర్స్ కి పుల్ చేశాడు. కొన్ని ఏరియాల్లో ఇంకా పుల్ చేస్తున్నాడు. ఒక రకమైన మాస్ యుఫోరియాని క్రియేట్ చేశాడు నాని పబ్లిక్ లో. దాని మూలంగానే 1 టైం వాచ్ ఆడియన్స్ వెరివిగా వస్తున్నారు తెలంగాణలోను యుఎస్ఏ లోను దసరా మూవీని చూడటానికి థియేటర్స్ కి. ఆ మాస్ యుఫోరియాకి తోడు ఎంటర్టైన్మెంట్ లో డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నట్టయితే హిస్టారికల్ బ్లాక్ బాస్టర్ పెట్టుండేవాడు నాని. అలాంటి స్కోప్ క్రియేట్ అయింది దసరా మూవీకి. కానీ బ్యాడ్ లక్ అంతే. కానీ ఒక విషయం మాత్రం కన్ఫర్మ్ అయింది, తెలుగు మాస్ ఆడియన్స్ లో నాని అంటే మంచి ఇంప్రెషన్ ఉంది. దానికి తగ్గట్టు సరైన మాస్ కంటెంట్ తో సినిమాలు పడితే తెలుగు సినిమా టాప్ లీగ్ హీరోల లిస్ట్ లోకి సునాయాసంగా వెళ్ళిపోతాడు నాని. అలాంటి సినిమా వీలైనంత ఫాస్ట్ గా పడాలి అని స్ట్రాంగ్ గా కోరుకుందాం. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.